తమ బంధువులకు కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఇన్ని రోజుల తర్వాత సవాల్ విసరడం న్యాయమా? మీ నాయకులు మరి లబ్ధిదారులు ప్రభుత్వం అడ్డుపెట్టుకొని ట్యాంపరింగ్కి ఇప్పుడే రాజశేఖర్ అన్న కానీ లింగారెడ్డి అన్న కానీ చెప్పడం రుజువులతో సహా ఈరోజు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది ట్యాంపరింగ్ పెండింగ్ అనేది చూపించడం జరిగింది. దీన్ని ఇన్ని రోజుల తర్వాత మీరు ఖండిస్తే దీన్ని న్యాయం అనరు. మీరు నేను జడ్జిలు కాదు, మనం జడ్జిలు కాదు సార్, హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు కాదు. న్యాయ పోరాటం అధికారులు అడ్డం పెట్టుకొని చేయడం న్యాయం కాదు. మేము కోర్టు ద్వారా కానీ ప్రజాకోర్టు మీరన్నట్టు ఆధారా కానీ మీరు చేసిన అక్రమాలు మీ నాయకులు చేసిన అక్రమాలు పేద నిరుపేద వారిది మరి అసలైన లబ్ధిదారులది కాజేయడం కానీ దాన్ని ఆన్లైన్లో పెండింగ్ పెట్టి సమస్యలు సృష్టించి వాళ్ళకి చేరకుండా మీ నాయకులకి చేరడము ఎంతవరకు న్యాయం? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా మరియు అధికారం అడ్డుపెట్టుకొని మీరు మీ నాయకులు చేసిన అక్రమాలు వెలికి తీస్తాం, నిజమైన లబ్ధిదారులు మరి నిరుపేదలకి చేరుస్తామని మేము ఈ సభాపురంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూకి చెప్తున్నాం. మీరు నిన్న అన్నట్టు నకిలీ పట్టాల గురించి దీన్ని డీవియేట్ చేస్తూ మాట్లాడడం సమం కాదు. నకిలీ పట్టాల్లో ఎవరు అయినా ఎనీ పార్టీ ఉపేక్షించేది లేదు. ఇక్కడ మీకు అధికారం ఉంది, ఇప్పుడు మీకు సమయం ఉంది, ఇప్పుడు అధికారం ఉంది, మీరు చేయండి. మీ అధికారం అడ్డగట్టి దీంట్లో నకిలీ పట్టాలు కాదు, దీని వెనుకున్న నాయకులు కానీ అసలైన లబ్ధిదారుల నుంచి ఎవరిదైతే వాళ్ళకి చెందిస్తే ఆ రోజు నిజమైన న్యాయం జరిగిందని ఈరోజు మనందరం చెప్పచ్చు. సిస్టమ్ అనేది గాడి తప్పకూడదు. ఏ ప్రజాప్రతినిధులు ఉన్నా ఈరోజు మనం సిస్టమ్ కోసం పోరాడుతున్నాం. సిస్టమ్ సరైన దారిలో ఉన్నప్పుడే నిజమైన న్యాయం అందరికీ ప్రజలకి చేరుతుంది. ఈ న్యాయం కోసం మేము న్యాయ పోరాటం ప్రజా పోరాటం చేసేదానికి మేము ముందున్నాం. మీరు మాతో ఉన్నారా? ఉంటే మేము ఈ సవాలు స్వీకరిస్తున్నాం. మీరు ఎక్కడో చెప్పండి, మేము ఆ సవాల్కి రెడీగా ఉన్నాం. ఈరోజు కొంతమంది చూపించిన రికార్డు కొంచెమే, ఇన్ని కట్టలు సరిపోవా? ఇన్ని కట్టలు చూపించమంటారా? ఎలా ఉన్నాయో కట్టలన్నీ ఒక్కొక్క పుస్తకం రాసుకుంటా పోవచ్చు. ఇక్కడ రాసే వాళ్ళందరికీ ఇన్ని కట్టలు ఉన్నాయి. ఈ కట్టల్లో అధికారులు కూడా ఈరోజు వాళ్ళు కేవలం అధికారం పెట్టుకున్న వాళ్ళ అధికారులు ఒత్తిడి వల్ల చేసేవాళ్ళే కానీ మీరు నాయకుల్ని గుర్తించి వాళ్ళకి పార్టీలని సస్పెండ్ చేస్తారా? లేదా ఇది జరిగిందా లేదా అని మీ దగ్గర రికార్డు, ఇప్పుడు ఒక రికార్డు మేము కేవలం మీకు చెప్పినాం, దాంట్లో బంధుత్వమా బంధువు కాదా మీరు ఇక్కడ ఉన్న జనాలందరికీ తెలిసిపోయింది. దాని మీద మీరు యాక్షన్ తీసుకొని సవాల్కి వస్తే మేము కూడా బాగా ఉంటుంది. మా అందరికి కూడా దాని మీద ఇది నిజమైనది అనుకుంటాం. మీరు ఎప్పుడో చెప్తే నిరూపించడానికి మేము సిద్ధం. వైఎస్ఆర్సిపి అక్రమ డీకేటీలు చేయించుకున్న ఆధారాలన్నీ భూ కబ్జాలన్నీ మా దగ్గర రుజువులు ఉన్నాయి, వీటిని మేము చూపిస్తాం. దీంతో పాటు న్యాయ పోరాటం కాబట్టి మేము జుడిషియల్గా కూడా ప్రొసీడ్ అవుతున్నాం. అక్కడ మీ భాగవతాలు మీ నాయకుల భాగవతాలన్నీ బయటపడతాయని నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను. ధన్యవాదాలు. కొన్ని క్వశ్చన్స్. సమగ్ర సర్వే రీసర్వే అంటున్నారు, మీ భూములు కూడా పోవచ్చు, జాగ్రత్త పడండి. దయచేసి నా రిక్వెస్ట్, ఇక్కడ పోయి అక్కడ చూసి వాళ్ళకి ఎవడో దున్నుతున్నాడు, ఇది నిజమా కాదో మీరే ఆలోచించుకోండి. ఇక్కడ నేను చెప్పని అవసరం లే, మీది పోయినా నాది పోయినట్టే అనుకుంటా. కానీ కొంచెం ఒక విధంగా నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీకు కూడా ఎంతవరకు నిజమో దానికి తెలుసు. ఏం రాజా అన్న, కరెక్టర్ కాదా? కొంచెం మనం కూడా కొంచెం ఫోకస్ పెట్టాలన్నా. ఎందుకంటే ఒక సిస్టమ్ ఉండాలి, ఎందుకంటే రాష్ట్రంలో అధినాయకులు మాట్లాడుతున్నారు అనే కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ టైం సమయం చూసుకొని ఏం జరిగింది అనేది ప్రజలకి చూపించకపోతే మనం కూడా అధికారం కానీ లేకపోతే మనకున్న ప్రెస్ మీడియా యంత్రాంగం పెన్నుకు కానీ పవర్ చూపించకపోతే ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామని. టైం వచ్చింది, రెండేళ్ళు మూడేళ్ళు
ఇంత దూరం పోతే రేపు భావి భవిష్యత్తు పిల్లలకు కానీ ఊరికి ఏమీ ఉండదు లాస్ట్కి ఇవన్నీ అక్రమాల్లోనే కొట్టుకొని పోతాం సో ఎట్లయినా రికార్డ్ అనేది ఎక్కడ పోదు సబ్ డివిజన్ జరిగినా లేకపోతే నోటీస్ ఇచ్చినా లేకపోతే ఎప్పుడు ఆన్లైన్ చేసినా ట్యాంపరింగ్ అనేది తేలిపోయేది ఎక్కడ కోర్టు కానీ ఇది కానీ ఈరోజు ఊరికే పెండింగ్ పెట్టేసడంలో ఏం కాదు ఇప్పుడు ఒక అధికారులు ఉన్నారు వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి ఇది జరిగింది ఈ మండలంలో కానీ ఇదని మేము మా కార్యకర్తలు ముందుకొస్తున్నాం దాన్ని దయచేసి మా రిక్వెస్ట్ మీ అందరిలో పెట్టేది ఒకటే మీరు దీన్ని కళ్ళగద్దినట్టు మీడియా అంటే మీరే కళ్ళగద్దినట్టు దయచేసి కట్ కాపీ పేస్ట్ ముందు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా కట్ కాపీ పేస్ట్ లేదా సింపుల్గా ఒక క్వశ్చన్ వేసినాం బాబు చెప్పండి ఆన్సర్ కాదు